లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. క్రెడిట్ కార్డు వినియోగం ఈ రోజులో సర్వసాధారణమైంది. దాదాపు ప్రతి ఒక్కరూ వీటిని వినియోగిస్తున్నారు. క్రెడిట్ కార్డులను బ్యాంకులు, నాన్ ఫైనాన్షియల్ సంస్థలు మంజూరు చేస్తాయి. అయితే ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు నిబంధనలను సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా కార్డుదారులకు మేలు చేకూరేలా నిబంధనలను సవరించింది. గతంలో మనం క్రెడిట్ కార్డు జారీ చేసే బ్యాంకులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రమే ఉండేది. ఏ కంపెనీ క్రెడిట్ కార్డు కావాలో ఎంపిక చేసుకునే వీలు లేదు. ఆ బ్యాంకులు తమతో ఒప్పందం చేసుకున్న కంపెనీల కార్డులు అందించేవి. తాజా నిబంధనల ప్రకారం ఏ కంపెనీ కార్డు కావాలో మరణమే నిర్ణయించుకోవచ్చు. 7వ తేదీ నుంచి అమల్లోకి రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన ఆదేశాలు 2024 మార్చి 7 నుంచి అమల్లోకి వచ్చాయి. క్రెడిట్ కార్డు జారీ చేసే అన్ని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఆ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం. క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ ప్రారంభం లేదా ముగింపు తేదీలను ఎంచుకునే అవకాశం కార్డుదారుడికి కల్పించారు. హెల్ప్ లైన్, ఈమెయిల్ ఐడి, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్ తదితర వాటి ద్వారా కార్డుదారుడు ఈ సేవలను పొందవచ్చు. సాధారణంగా ఖాతాదారుడి అనుమతితోనే కార్డును జారీ చేస్తారు. ఒకవేళ కస్టమర్ అనుమతి లేకుండా కార్డు వస్తే దానిని యాక్టివేట్ చేయకూడదు. ఉదాహరణకు ఓటిపి నెంబర్ల వంటి వాటిని చెప్పకూడదు. కార్డును యాక్టివేట్ చేయడానికి ఖాతాదారుల నుంచి అనుమతి రాకపోతే సదరు బ్యాంకు లేదా సంస్థ ఆ ఖాతాదారుడికి ఎటువంటి ఖర్చు లేకుండా ధృవీకరణ కోరిన తేదీ నుంచి 7 పనిదినాల్లో కార్డు ఖాతాను మూసివేయాలి. కార్డుదారుడు చెల్లించని పన్నులు, ఇతర ఛార్జీలపై వడ్డీలను కార్డు జారీ చేసేవారు విధించకూడదు. 2022 అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లో ఉంది. ఓవర్ డ్రాఫ్ట్, నగదు క్రెడిట్, వర్కింగ్ క్యాపిటల్ లోన్ మొదలైన రుణ ఖాతాలకు ఒక రకమైన క్రెడిట్ కార్డును జారీ చేయవచ్చు. కార్డుదారుడు చెల్లింపు గడువులోని మొత్తాన్ని క్లియర్ చేయకపోతే వడ్డీ రహిత క్రెడిట్ కార్డు వ్యవధి పూర్తయిపోతుంది. బకాయి మొత్తంపై లావాదేవీ తేదీ నుంచి వడ్డీ విధించే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డు జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోపు కార్డుదారుడు దాన్ని యాక్టివేట్ చేయాలి. లేకపోతే కార్డుదారుడి నుంచి వన్ టైం పాస్వర్డ్ ఆధారంగా అనుమతి పొందాలి.